నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత హైదరాబాద్ ఓఆర్ఆర్కి కేవలం పది కిలోమీటర్ల దూరంలో మంగపేట మండలం జిన్నారం దగ్గర ఫార్టీ సిక్స్ ఎకర్స్ డాట్ కామ్ వాళ్ళు ఫామ్ ల్యాండ్స్ కేవలం గజం పదకొండు వేలకు మాత్రమే విక్రయిస్తున్నారు సో దీని డీటెయిల్స్ కనుక్కుందాం స్టూడియోలో ఉన్నారు ఎండి సంతోష్ కుమార్ గారు నమస్తే సంతోష్ గారు ఫిఫ్టీ ఏకర్స్లో అని విన్నాం నిజమేనా సిటీకి దగ్గరలో ఫామ్ హౌస్ కావాలి అనుకున్న వాళ్ళకు ఇది ఒక బెస్ట్ అవకాశం కింద చెప్పొచ్చు కదా ఎగ్జాక్ట్లీ అసలు దీని డీటెయిల్స్ ఏంటి ప్రాజెక్ట్ మనము యాభై ఎకరాల్లో ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడంటే మనకు ఎగ్జిట్ నెంబర్ ఫోర్ సుల్తాన్పూర్ సర్జికల్ పార్క్ నుంచి కానీ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ నర్సాపూర్ ఇండస్ట్రీ పార్క్ నుంచి కానీ మీకు కేవలం టెన్ మినిట్స్ జర్నీలో అరౌండ్ టెన్ లెవెన్ కిలోమీటర్స్లో మీకు జిన్నారం మండలం మంగపేట విలేజ్కి ఆనుకొని ఆ రెవెన్యూ మండల ఆఫీస్కి ఆ దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఇండ్లకు ఆనుకొని ఉన్నటువంటి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇది ఈ మొత్తం యాభై ఎకరాల ప్రాజెక్టులో మొత్తం టూ హండ్రెడ్ స్క్వేర్ యాస్ నుంచి టూ గుంటాస్ త్రీ గుంటాస్ ఫైవ్ గుంటాస్ ల్యాండ్ మనం డివైడ్ చేయడం జరిగింది సో గజము పదకొండు వేలతో లాంచ్ చేసాము సో కస్టమర్ ఛాయిస్ని బట్టి ఎన్ని గజాల లా తీసుకోవచ్చు సో ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి ఏమైనా చెప్తారా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో జిన్నారా మండలము మంగపేట అనే విలేజ్లో ఆజాద్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక పెద్ద మెగా డిఫెన్స్ సంబంధించినటువంటి ఒక విడి భాగాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ అయిపోయింది మీరు సైట్కి వచ్చినప్పుడు చూడవచ్చు బోర్డు అంతా సో వర్క్ స్టార్ట్ అయింది అక్కడ సో ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ అవుతుంది అక్కడ దానికి తోడు ఇప్పుడు మన సైట్ ఏదైతే మాడుతున్నమా ఎనభై ఫీట్ల రోడ్ కానుకొని ఉంటుంది సో ఈ సైట్ అనేది మనకు ఎనభై ఫీట్ల రోడ్ కానుకొని రెండు పక్కలు ఉంటుంది సో ఇది ఊరు కానుకొని ఉంటుంది అండ్ రెండవది మన సైట్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే పొల్యూషన్ ఫ్రీ సైట్ నుంచి ఇంకొక కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకు కనిపిస్తుంది నర్సాపూర్ ఇండస్ట్రీ పార్క్ అనమాట కొన్ని వేల ఎకరాల నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా మన సైట్ తర్వాత ఉంటుంది సో ఆ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఆ బ్యూటీ మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ సైట్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు టూ హండ్రెడ్ ఎక్కర్స్ ఇండస్ట్రీ పార్క్ ఉంది అండ్ అప్రాక్సిమేట్ ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో నేను నియర్ టు ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఎల్ఈడీ పార్క్ ప్రపోజ్ అయింది సో ఆ డెవలప్మెంట్స్ని మనం చూడవచ్చు అంటే చుట్టుముట్టు మొత్తం జోన్ అన్నమాట అండ్ రీసెంట్గా ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఐదు వందల ఎకరాల్లో అరబిందో రియాలిటీ వాళ్ళు ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విలాస్ బైక్ లాంచ్ చేయబోతున్నారు మ్యాక్స్ ఎయిట్ కిలోమీటర్స్లో మీకు ఇంద్రదేశం ఉంటుంది ఒక అరౌండ్ టెన్ ఫిఫ్ లెవెన్ కిలోమీటర్స్లో మీకు ఎగ్జిట్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నటువంటి సుల్తాన్పూర్ సర్జికల్ పార్క్ మెడికల్ డివైజ్ పార్క్ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ చేయబోతుంది సో ఈ విధంగా చూసుకుంటే మీకు ఎగ్జిట్ నెంబర్ ఫోర్ నుంచి వెళ్ళొచ్చు ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఇయర్ నుంచి వెళ్ళొచ్చు మీరు ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ నుంచి కూడా ఈ సైట్కి సేమ్ డిస్టెన్స్ పది పదకొండు కిలోమీటర్ వెళ్ళొచ్చు సో మేము చెప్పిన సైట్ చుట్టుముట్టు మీరు అన్ని ఎక్కడి నుంచి అయినా ఈ సైట్కి రావడానికి యాక్సెస్ రోడ్ యాక్సెస్ బాగుంది అంటారు చాలా బాగుంది ప్లస్ అప్రాక్సిమేట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు అండ్ సో రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరలో ఉంటుంది కాబట్టి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అట్లా అని చెప్పి ఏదో అవుట్స్కర్ట్స్ కాదు చుట్టుముట్టు ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ జోన్ మధ్యలో మనం ఒక ఇల్లు కట్టుకొని ఉండే విధంగా లేదా ఫామ్ హౌస్ లాంటి ఇల్లు అయినా కట్టుకొని ఉండొచ్చు లేదా సిటీకి దగ్గరలో కాబట్టి మనం వీకెండ్స్ కానీ రెగ్యులర్గా మనం ఫామ్ హౌస్ మనం వెళ్ళి మనం వీకెండ్స్లో ఎంజాయ్ చేయవచ్చు సైట్లో ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా సదుపాయాలు సో మనం అయితే కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాము ఆర్చ్ ఎంట్రన్స్ గేటు సీసీ కెమెరాస్ సెక్యూరిటీ మెయిన్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ప్రతి ప్లాట్కు మనం ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము అండ్ దాంతోపాటు మీకు రెవెన్యూ ప్లాంటేషన్ అలా డెవలప్ అయ్యింది అండ్ ప్రతి ఒక్క ప్లాట్ లో ప్రతి ఒక్క ల్యాండ్లో ల్యాండ్ లో మనం చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ప్రతి దానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మామిడి తోట ప్రతి ప్లాట్ కు తొమ్మిది మ్యాంగో ట్రీస్ ఇస్తున్నాము నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లో ఈడ్ కూడా వస్తాయి సో మొత్తం బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట సో ప్రైస్ విషయానికి వస్తే లేదండి మనం లాంచ్ చేసిన ప్రైజ్ అయితే పదకొండు వేలు బట్ యాక్చువల్ మేము కొంచెం డెవలప్మెంట్స్ అయిన తర్వాత మనం పన్నెండు వేలు పదమూడు స్టెప్ బై స్టెప్ ల్యాండ్ ప్రైజ్ ఇంక్రీస్ చేద్దాం అనుకుంటున్నాము ప్రెసెంట్ అయితే ఆఫర్ ప్రైజ్ కింద మనం లాంచ్ చేస్తాం ఎలాంటి వాళ్ళకు ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్స్ అనేది సూట్ అవుతుంది సో జనరల్ గా కోవిడ్ తర్వాత చాలా మందికి నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి ఎందుకంటే చాలా మంది మన హైదరాబాద్ సిటీకి చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వలస వచ్చింది చాలా మంది ప్రతి ప్రతి హాలిడేకి ప్రతి ఫెస్టివల్ కి మనం హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ జర్నీ చేసి మనం హోమ్ టౌన్ లోకి వెళ్ళలేం కాబట్టి సో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లో నాకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ ఉండాలి ఎందుకంటే ఇవాళ రేపు డబ్బులు జంప్ అయిన చాలా ఈజీ అయింది కానీ ప్రశాంతత అనేది మనం ఫ్రైడే సాటర్డే చాలా గజి గజబిజీ లైఫ్ ఉంటుంది చాలా టైడ్ గా ఉంటారు ఆ వీకెండ్ లో మనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండి దాంట్లో ఫ్యామిలీతో వెళ్ళి రిలాక్స్ అవుతే మళ్ళీ నెక్స్ట్ మండే కల్లా ఒక బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అంతేనా ప్రశాంత వాతావరణంలో గల గడిపితే ఎగ్జాక్ట్లీ అండ్ చాలా మంది ఇప్పుడు ఏం అంటే సో నాకంటే ఒక వీకెండ్ హౌస్ ఫామ్ హౌస్ ఉండాలి ఎందుకంటే ఒకప్పుడు ఇల్లు కారు ఎట్లా లగ్జరీయో ఇవాల్ల ఇల్లు కారుతో పాటు నాకంటే ఒక ఫామ్ హౌస్ ఉంది అని అని ఒక ఫీలింగ్ లైక్ ఏ ప్రౌడ్ అనమాట మినిమం థింగ్ అయిపోయింది ఫామ్ హౌస్ అనేది ఎందుకంటే ముఖ్యంగా ఈ ఈ మధ్య కాలంలో సన్లైట్ పడక అసలు విటమిన్ డి డెఫిషియన్స్తో చాలామంది ప్రాబ్లం అవుతున్నారు దాంతో అన్ని రకాల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి ఎవ్రీ ఫ్రైడే ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్ ఫార్మ్ హౌస్కి వెళ్ళిపోయి ఆ సాటర్డేస్ అన్ని రెండు రోజులు వాళ్ళు ఒళ్ళంచి చెమట ఒడిచి వాళ్ళ చేతులతో వాళ్ళ ఆర్గానిక్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ కల్టివేట్ చేసుకొని వాళ్ళు లైఫ్ వందల కిలోమీటర్లు చేయకుండా కేవలం టెన్ మినిట్స్ ఫ్రం వారా నుంచి టెన్ మినిట్స్ జర్నీలో మంచి మళ్ళీ ఒక మళ్ళీ అని చెప్పి ఏదో పనికిరాని అంటే పల్లెటూరులాగా కాకుండా ప్రైజ్ మళ్ళీ అప్రిషియేట్ తొందరలో ప్రైజ్ అప్రిషియేట్ అయ్యి చుట్టుముట్టు ఉన్న ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ జోన్ వల్ల మీకు ల్యాండ్ వ్యాల్యూ పెరుగుతుంది మనం పెట్టిన రూపాయి పెట్టుబడి మల్టిప్లై అవుతుంది అట్ ద సేమ్ టైం మనం పిల్లల భవిష్యత్తుకి అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అప్పటి వరకు మనం దాన్ని ఫామ్ ల్యాండ్ లాగా వాడుకోవచ్చు అయినా భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు లాస్ అయినట్టు అసలు ఉండదు కదా లాస్ అవ్వరు ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఫామ్ ల్యాండ్స్ ఓఆర్ఆర్కి కి పది కిలోమీటర్ల దూరంలో అంటున్నారు అంటే ఓఆర్ఆర్కు అవతల అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది అంటారా సో ఇప్పుడు మనము సిటీ అనేది రోజు రోజు పెరుగుతూనే ఉంది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జోన్ పెరుగుతున్న కొద్దీ సిటీ అవసరం పెరుగుతూ ఉంది మీకు ఎగ్జాంపుల్ చూడండి మీరు ఓఆర్ఆర్ తర్వాత కోకాపేట కానీ కొల్లూరు కానీ మోకిల కానీ ఇవన్నీ మనకు సిటీ దాటిన తర్వాతే ఉన్నాయి డెవలప్మెంట్ అయిపోయినాయి ఒకప్పుడు ఆ సిటీ ఓవరాల్ బయట కొనుక్కోమంటే ఐదు వేలు పదివేలు గజన్ చెప్పిన ఎవరు కొనుక్కోలేదు ఇవాళ సామాన్యుడు కొనే పరిస్థితి లేదు భూమి లక్ష రెండు లక్షలు దాటిపోయింది ఫుల్ క్రేజ్ అంతా సిటీ అవుట్స్కర్ట్స్ బయట కోకాపేట అట్లాంటి ఏరియా ఉంది ఇది కూడా సేమ్ అలాగే డెవలప్ కాబోతున్న ఏరియా అనమాట అక్కడ పెద్ద ఇండస్ట్రీ జోన్ ఉంది పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కోసం వేల ఎకరాల నర్సాపూర్ పార్క్ కూడా మన సైడ్ దగ్గరనే ఉంది కాబట్టి మల్టీపర్పస్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఫ్యూచర్లో పిల్లలకు రేటు మల్టిప్లై జరుగుతుంది అప్పటి ఆ భూమిని మనం సొంత ఫామ్ హౌస్ లాగా కూడా వాడుకుని ఎంజాయ్ చేయొచ్చు ఏ రకంగా చూసినా ఒక మంచి అవకాశం ఇది ఎగ్జాక్ట్లీ వినియోగించుకోండి అంటారు అంతేనా అంతే సో ఎవరికైనా తమకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి అది సిటీకి దగ్గరగా ఉండాలి ప్రశాంత వాతావరణంలో ఉండాలి డెవలప్ అయిన ఏరియా కావాలి అంటే అలాంటి వాళ్ళకు ఈ ఫామ్ హౌస్ ల్యాండ్ అనేది బెస్ట్ ఆప్షన్ కింద చెప్తున్నారు అంతేనా థ్యాంక్ యూ సంతోష్ గారు మీకు గనక ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ ప్లాట్ కనుక కొనుక్కోవాలి ఫామ్ ల్యాండ్లో అనుకుంటే స్క్రీన్ పేసుకొడతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ